కామర్స్ స్టూడెంట్స్ అయినా లేకపోతే ఫైనాన్స్ చదివిన స్టూడెంట్స్ అయినా వాళ్ళకి ఐటీ కంపెనీలో జాబ్ కావాలి అంటే కోడింగ్ కెరీర్సే నేర్చుకోవాలా లేకపోతే సాఫ్ట్వేర్ కోర్సెస్ నేర్చుకుంటేనే ఐటీ కంపెనీలో జాబ్ వస్తుందా అని చాలామందికి డౌట్ ఉంటుంది. వాళ్ళందరి కోసం నేను ఒక స్పెసిఫిక్ కెరీర్ని వెతికి తీసుకొచ్చాను. ఈ కెరీర్ పేరు వచ్చేసి రీసెర్చ్ అనలిస్ట్. ఈ రీసెర్చ్ అనలిస్ట్ కెరీర్ కామర్స్ చదివిన స్టూడెంట్స్ అంటే బీకామ్ కంప్యూటర్స్ చదివిన స్టూడెంట్స్ లేకపోతే ఫైనాన్స్ చదివిన స్టూడెంట్స్ ఎంబీఏ ఫైనాన్స్ ఉంటారు కదా వీళ్ళు డెఫినెట్లీ రీసెర్చ్ అనలిస్ట్ జాబ్స్ కోసం వాళ్ళు ప్రిపేర్ అవ్వచ్చు. అట్లాంటి జాబ్ కోసం వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఈ రీసెర్చ్ అనలిస్ట్ జాబ్ ఏంటి ఈ వీడియోలో మొత్తం ఎండ్ టు ఎండ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు చెప్తాను. రీసెర్చ్ అనలిస్ట్ యాక్చువల్లీ ఇట్లాంటి జాబ్ రోల్స్ ఏ కంపెనీస్లో ఉంటాయి ఎట్లాంటి మల్టీనేషనల్ కంపెనీస్ ఐటీ కంపెనీస్లో ఉంటుంది మీకు ఫస్ట్ అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొన్ని కంపెనీస్ బీఎఫ్ఎస్ఐలో ఉంటాయి. బీఎఫ్ఎస్ఐ అంటే అది ఒక ఇండస్ట్రీ. సాఫ్ట్వేర్ ఒక ఇండస్ట్రీ కదా, ఎంటర్టైన్మెంట్ ఇంకొక ఇండస్ట్రీ, స్పోర్ట్స్ ఇంకొక ఇండస్ట్రీ. సేమ్ అలాగే బీఎఫ్ఎస్ఐ ఒక ఇండస్ట్రీ. బీఎఫ్ఎస్ఐ ఫుల్ ఫామ్ వచ్చేసి బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్. ఫుల్ ఫామ్ బీఎఫ్ఎస్ఐ. సో బీఎఫ్ఎస్ఐ మీద వర్క్ చేస్తున్న కంపెనీస్ లేకపోతే ఫైనాన్స్ రిలేటెడ్ కంపెనీస్ ఉంటాయి కదా, అట్లాంటి కంపెనీస్లో డెఫినెట్లీ రీసెర్చ్ అనలిస్ట్ జాబ్ రోల్స్ ఉంటాయి. కంపెనీస్ మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. డెలాయిట్ మనందరికీ తెలుసు, చాలా ఫేమస్, చాలా పెద్ద మల్టీనేషనల్ కంపెనీ. డెలాయిట్ ఒక ఎగ్జాంపుల్, వెల్స్ ఫార్గో ఇంకొక ఎగ్జాంపుల్, జేపీ మార్గన్, హెచ్ఎస్బిసి, జిఎస్ఎస్ ఇన్ఫోటెక్, క్వాల్కమ్, ఇట్లాంటి కంపెనీస్లో రీసెర్చ్ అనలిస్ట్ జాబ్ రోల్స్ ఉంటాయి. కొన్ని కంపెనీస్లో డెసిగ్నేషన్స్ వేరే కావచ్చు. ఎలా అంటే కొన్ని కంపెనీస్ రీసెర్చ్ అనలిస్ట్ అంటారు, కొన్ని కంపెనీ మార్కెట్ రీసెర్చ్ అనలిస్ట్ అంటారు, కొన్ని కంపెనీస్లో డెసిగ్నేషన్ మార్కెట్ రీసెర్చ్ స్పెషలిస్ట్ ఉంటుంది, మరి కొన్ని కంపెనీస్లో ఫైనాన్షియల్ రీసెర్చ్ అనలిస్ట్ అంటారు, కొన్ని కంపెనీలో రీసెర్చ్ అసోసియేట్స్ అంటారు. డెసిగ్నేషన్ వేరే వేరే కావచ్చు కానీ అన్ని కంపెనీస్లో ఆల్మోస్ట్ వర్క్ అవ్వాలి సేమే చేస్తారు. రీసెర్చ్ అనలిస్ట్లో జాయిన్ అయిన క్యాండిడేట్స్ అంటే ఈ జాబ్లో జాయిన్ అయిన క్యాండిడేట్స్ యాక్చువల్లీ వాళ్ళు ఏం చేస్తారు, డెఫినెట్లీ ఆ డెసిగ్నేషన్లోనే ఉంది రీసెర్చ్ అనలిస్ట్ అంటే వాళ్ళు చాలా రీసెర్చ్ చేస్తారు. ఇంకా రీసెర్చ్ చేసిన డేటాని యానలైజ్ చేసి రిపోర్ట్ క్రియేట్ చేస్తారు. ఈ రిపోర్ట్తో ఏం చేస్తారు అంటే ప్రతి ఒక్క కంపెనీలో డిసిషన్ మేకర్స్ ఉంటారు. డిసిషన్ మేకర్స్ అంటే హయ్యర్ ఆఫీషియల్స్, చైర్మన్స్ ఆఫ్ ద కంపెనీ, ప్రెసిడెంట్స్ ఆఫ్ ద కంపెనీ, డైరెక్టర్స్ ఆఫ్ ద కంపెనీ, వైస్ ప్రెసిడెంట్స్ ఆఫ్ ద కంపెనీ, ఇట్లా హయ్యర్ ఎగ్జిక్యూటివ్ లెవెల్ క్యాండిడేట్స్ ఉంటారు కదా, చాలా హయ్యర్ టాప్ లెవెల్ ఎగ్జిక్యూటివ్స్ అంటారు. వాళ్ళు ఏదైనా వాళ్ళ బిజినెస్లో కొత్త ఏమైనా బిజినెస్ ప్లాన్ క్రియేట్ చేసేటప్పుడు లేకపోతే ఒక కొత్త ఐడియా క్రియేట్ చేసేటప్పుడు వాళ్ళు మార్కెట్ని అనలైజ్ చేస్తారు, మార్కెట్ని రీసెర్చ్ చేస్తారు. ఆ రీసెర్చ్తోనే వచ్చిన డేటా బేస్డ్ మీదనే ఈ డిసిషన్ మేకర్స్ ఆఫ్ ద కంపెనీ వాళ్ళ కంపెనీలో ఏమైనా డిసిషన్ తీసుకుంటారు. అంటే ఇది చేస్తే బాగుంటుందా, ఇది చేస్తే బాగుంటుందా అని వాళ్ళు కంపేర్ చేస్తారు, డిసిషన్ తీసుకుంటారు. ఈ డిసిషన్ తీసుకోవడానికి రీసెర్చ్ అనలిస్ట్ వాళ్ళు ఆ మార్కెట్ని రీసెర్చ్ చేస్తారు, డేటాని అనలైజ్ చేసి మంచి బ్యూటిఫుల్ రిపోర్ట్ క్రియేట్ చేసి హయ్యర్ ఆఫీషియల్స్కి పాస్ ఆన్ చేస్తారు. యూజువల్గా మీకు జస్ట్ ఒక ఓవర్వ్యూ లాగా చెప్పాను రీసెర్చ్ అనలిస్ట్ వాళ్ళు ఏం చేస్తారు. నేను ఈ వీడియో స్టార్టింగ్లోనే చెప్పాను ఈ రీసెర్చ్ అనలిస్ట్ జాబ్ ఎవరికి సూటబుల్ అంటే కామర్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు, ఇంకా ఫైనాన్స్ చదివిన వాళ్ళు, ఎంబీఏ ఫైనాన్స్ క్యాండిడేట్స్. వాళ్ళకి ఎందుకు ఇది సూటబుల్ ఉంటుంది అంటే యూజువల్లీ బీఎఫ్ఎస్ఐ ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్న కంపెనీస్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ ఈ ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్న కంపెనీస్ డెఫినెట్లీ చాలా ఫైనాన్సింగ్ లేకపోతే ఇన్వెస్ట్మెంట్స్ లేకపోతే ఇట్లాంటి వర్టికల్స్లో వాళ్ళు వర్క్ చేస్తారు, ఇట్లాంటి టాపిక్స్లో వర్క్ చేస్తారు, ఇట్లాంటి ప్రాజెక్ట్స్లో వర్క్ చేస్తారు. కాబట్టి కామర్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళైనా ఫైనాన్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి అది టర్మినాలజీస్ ఈజీ ఉంటుంది. ఈ కంపెనీస్ డెలాయిట్ అయినా, వెల్స్ ఫార్గో, హెచ్ఎస్బిసి ఈ కంపెనీస్ కూడా రీసెర్చ్ అనలిస్ట్కి జాబ్ వేకెన్సీ పెట్టేటప్పుడు డెఫినెట్లీ బీకామ్ స్టూడెంట్స్ అయినా ఎంబీఏ ఇన్ ఫైనాన్స్ స్టూడెంట్స్కి వాళ్ళు హైర్ చేస్తారు. కొన్ని ఎక్సెప్షనల్ కేసెస్ ఎలా ఉన్నాయి తెలుసా, బీఎస్సీ మ్యాథ్స్ చదివిన వాళ్ళు ఉంటారు కదా లేకపోతే స్టాటిస్టిక్స్ చదివిన వాళ్ళు, ఎందుకంటే దీనిలో కొంచెం స్టాటిస్టిక్స్ ఎనాలిసిస్ కూడా అవసరం ఉంటుంది. కాబట్టి అప్పుడు కొన్ని కంపెనీస్ డిపెండింగ్ ఆన్ ఏ ప్రాజెక్ట్లో ఎలా రిక్వైర్మెంట్ ఉంది దాని బేస్ మీద బీఎస్సీ స్టాటిస్టిక్స్ చదివిన క్యాండిడేట్స్ని కూడా కొంచెం కన్సిడర్ చేస్తారు రీసెర్చ్ అనలిస్ట్ జాబ్ రోల్కి. రీసెర్చ్ అనలిస్ట్ జాబ్ రోల్ డెఫినెట్లీ చాలా మంచి జాబ్ రోల్. ప్రతి ఒక్క బీఎఫ్ఎస్ఐ కంపెనీలో ఇట్లాంటి జాబ్ రోల్స్ ఉంటాయి. మీరు వెతికి తీయాలి. ఎలా వెతుకుతారు అంటే డెఫినెట్లీ చాలా జాబ్ పోర్టల్స్ ఉన్నాయి, నౌకరీ, ఇండీడ్, లింక్డ్ఇన్. చాలామంది ఇండీడ్ని వదిలేస్తారు, ఓన్లీ నౌకరీ 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 లింక్డ్ఇన్ లింక్డ్ఇన్ లింక్డ్ఇన్నే చేస్తారు. కానీ
ఇండీడ్ని మీరు తక్కువ ఆలోచించొద్దు. ఇండీడ్ కూడా చాలా స్ట్రాంగ్ జాబ్ పోర్టల్, దానిలో కూడా మీరు అప్లై చేయండి. ఈ రీసెర్చ్ అనలిస్ట్ జాబ్ రోల్కిలో ఎట్లాంటి స్కిల్స్ కావాలి అంటే డెఫినెట్లీ చాలా ఇంపార్టెంట్ ఎనలైటికల్ స్కిల్. ఎందుకంటే ఈ క్యాండిడేట్స్, రీసెర్చ్ అనలిస్ట్ లాగా జాబ్ చేస్తున్న క్యాండిడేట్స్ మార్కెట్ని అనలైజ్ చేస్తారు. మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు ఒక ప్రోడక్ట్ డెవలప్ చేశారు. ఆ ప్రోడక్ట్కి మార్కెట్లో ఇంకా కాంపిటీటర్స్ ఉన్నారా లేదా, హయ్యర్ ఆఫీషియల్స్ అంటే డిసిషన్ మేకర్స్ ఆఫ్ ద కంపెనీ చెప్పాను కదా, వాళ్ళు ఈ రీసెర్చ్ అనలిస్ట్ వాళ్ళకి టాస్క్ ఇస్తారు. మన ప్రోడక్ట్ ఇది, ఇట్లాంటి ప్రోడక్ట్ మనం డెవలప్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం, లేకపోతే ఇట్లాంటి ప్రోడక్ట్ మనం డెవలప్ చేసాం, సేమ్ ఫీచర్స్ సేమ్ ఫంక్షనాలిటీస్ వేరే ఏమైనా ప్రోడక్ట్స్ మార్కెట్లో ఉన్నాయా లేదా మీరు వెతికి రీసెర్చ్ చేసి మాకు డేటా తెచ్చి ఇవ్వండి అని ఈ డిసిషన్ మేకర్స్ రీసెర్చ్ అనలిస్ట్ టీమ్ వాళ్ళకి టాస్క్ ఇస్తారు. సో రీసెర్చ్ అనలిస్ట్ టీమ్ వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ మార్కెట్ అంటే గూగుల్ యూస్ చేస్తూ, సోషల్ మీడియా యూస్ చేస్తూ డిఫరెంట్ డిఫరెంట్ రీసెర్చ్ అంటే యాక్టివిటీస్ వాళ్ళు కండక్ట్ చేస్తారు. దాని నుంచి వచ్చిన డేటా హయ్యర్ ఆఫీషియల్స్కి పాస్ ఆన్ చేస్తారు. సో యాక్చువల్లీ ఇలా ఉంటుంది. అందుకే చాలా ఇంపార్టెంట్ స్కిల్ ఏంటంటే ఎనలైటికల్ స్కిల్ చాలా స్ట్రాంగ్ ఉండాలి. ఇది ఫస్ట్ రిక్వైర్మెంట్. సెకండ్ స్కిల్ అంటే చాలా మంచి కమ్యూనికేషన్ ఉండాలి. ఎందుకంటే ఈ రీసెర్చ్ అనలిస్ట్ వాళ్ళు డైరెక్ట్లీ పెద్ద పెద్ద వాళ్ళతోనే మాట్లాడతారు. కంపెనీలో చైర్మన్ ఆఫ్ ద కంపెనీ, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ద కంపెనీ, డైరెక్టర్ ఆఫ్ ద కంపెనీ పెద్దవాళ్ళే కదా, వాళ్ళతోనే మాట్లాడతారు. కాబట్టి వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా చాలా బాగుండాలి. కమ్యూనికేషన్స్ అంటే వర్బల్ కమ్యూనికేషన్ ఆల్సో, రిటర్న్ అంటే ఈమెయిల్స్లో రైటింగ్ స్కిల్స్ కూడా చాలా బాగుండాలి అని నేను చెప్తాను. రీసెర్చ్ అనలిస్ట్ జాబ్ సాలరీ ఎలా ఉంటుంది? సపోజ్ మీరు క్యాంపస్ ప్లేస్మెంట్లో సెలెక్ట్ అవుతున్నారు అంటే డెఫినెట్లీ మీ శాలరీ 5 lakhs, 6 lakhs పర్ యానం కావచ్చు. సపోజ్ మీరు క్యాంపస్ సెలెక్షన్లో కాదు, డైరెక్ట్ వాకిన్ డ్రైవ్లో మీరు సెలెక్ట్ అవుతున్నారు అంటే పెద్ద పెద్ద కంపెనీస్లో, యూజువల్లీ ఫ్రెషర్స్ పెద్ద పెద్ద కంపెనీస్లో, డెలాయిట్, వెల్స్ ఫార్గో ఇట్లాంటి క్వాల్కమ్ పెద్ద పెద్ద కంపెనీస్లో మీ శాలరీ మేబీ 3 lakhs rupees పర్ యానం నుంచి కూడా స్టార్ట్ కావచ్చు. 2.5 కూడా కావచ్చు, చెప్పలేము, డిపెండింగ్ ఆన్ కంపెనీ టు కంపెనీ. సో ఇలా ఉంటుంది రీసెర్చ్ అనలిస్ట్ జాబ్ రోల్. చాలామందికి తెలీదు, యూజువల్లీ బీకామ్ స్టూడెంట్స్, ఎంబీఏలో ఫైనాన్స్ చేసిన స్టూడెంట్స్కి రీసెర్చ్ అనలిస్ట్ ఇట్లాంటి జాబ్ రోల్స్ కూడా ఉంటాయి. ఇది ఈ రీసెర్చ్ అనలిస్ట్ కోర్స్ కూడా మనం చేస్తే, లేకపోతే అట్లాంటి స్కిల్స్ మనం అక్వైర్ చేస్తే మనం ఐటీ కంపెనీలో ఇలా కూడా ఎంటర్ కావచ్చు అని చాలామందికి తెలీదు. సో డెఫినెట్లీ మీరు మీ ఫ్రెండ్స్తోని ఈ కెరీర్ గురించి మాట్లాడండి, ఇంకా చెప్పండి, చాలామందికి అవేర్నెస్ క్రియేట్ చేయండి. నెక్స్ట్, రీసెర్చ్ అనలిస్ట్ లాగా మీరు కెరీర్ స్టార్ట్ చేశారు అనుకుందాం. నెక్స్ట్ ఏంటి, లైఫ్ లాంగ్ రీసెర్చ్ అనలిస్ట్ లాగా ఉండరు కదా, మరి కెరీర్లో ఎలా మీరు గ్రో అవుతూ వెళ్తారు, కెరీర్ పాత్ ఎలా ఉంటుంది అంటే, ఫస్ట్ ఇయర్ మీరు రీసెర్చ్ అనలిస్ట్ లాగా ఒక కంపెనీలో ఎంటర్ అయ్యారు, డెఫినెట్లీ మీరు అప్స్కిల్ అవుతూనే ఉండాలి. అప్స్కిల్ చేస్తూ మీరు బిజినెస్ అనలిస్ట్ సైడ్ మూవ్ కావచ్చు, లేకపోతే డేటా అనలిస్ట్ సైడ్ మూవ్ కావచ్చు. డేటా అనలిస్ట్ సైడ్ కూడా మీరు డేటాని అనలైజ్ చేస్తారు కదా. బిజినెస్ అనలిస్ట్ సైడ్ ప్లాన్ చేస్తున్నారు అంటే బిజినెస్లో డిఫరెంట్ డిఫరెంట్ రిక్వైర్మెంట్స్ని మీరు అనలైజ్ చేస్తారు. రెండు కూడా అనలైజ్ చేసిన వర్కే. సో మీరు అప్స్కిల్ అవుతూ కొత్త కొత్త కోర్సెస్ సర్టిఫికేషన్స్ అన్ని చేస్తూ డేటా అనలిస్ట్ ఇంకా బిజినెస్ అనలిస్ట్ ఈ జాబ్ రోల్ సైడ్ కూడా మీరు మూవ్ కావచ్చు. అది ఒక మంచి మూవ్ అని చెప్తాను. ఎందుకంటే డేటా అనలిస్ట్ జాబ్ అయినా లేకపోతే బిజినెస్ అనలిస్ట్ జాబ్ అయినా ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. సో మీరు డెఫినెట్లీ అప్స్కిల్ అవుతూ ఇట్లాంటి డిఫరెంట్ డిఫరెంట్ వర్టికల్స్, డిఫరెంట్ డిఫరెంట్ కెరియర్ సైడ్ మీరు మూవ్ కావచ్చు. మంచి ప్రొఫెషన్, బీకామ్ స్టూడెంట్స్ ఇంకా ఎంబీఏ చేసిన స్టూడెంట్ ఇట్లాంటి ఈ రీసెర్చ్ అనలిస్ట్ కెరియర్ మీద మీరు ఆలోచించండి, ఇంకా రీసెర్చ్ చేయండి, మీకు డెఫినెట్లీ ఇంకా కంటెంట్ కనిపిస్తుంది. నౌ ఈ రీసెర్చ్ అనలిస్ట్ కోసం ఏమైనా ట్రైనింగ్స్ ఉంటుందా, ఆన్లైన్లో మనం ట్రైనింగ్ చేసి రీసెర్చ్ అనలిస్ట్ లాగా జాబ్ కొట్టచ్చా అంటే ఎస్, డెఫినెట్లీ. ఆన్లైన్లో చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, యూడెమీ, సింప్లీ లర్న్ ఇట్లాంటి చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. మీరు రీసెర్చ్ అనలిస్ట్ చిన్న చిన్న కోర్స్ ఉంటుంది, చాలా పెద్ద కోర్స్, చాలా హెవీ ఫీజ్ అట్లాంటి ఏమి ఉండదు. సో ఈ కోర్సెస్ చేస్తూ కూడా మీరు ఒక సర్టిఫికేషన్ కోర్స్ మీరు చేశారు అనుకోండి, ఆ సర్టిఫికేషన్ కోర్స్ చూపించి మీరు రీసెర్చ్ అనలిస్ట్ జాబ్స్ కోసం మీరు అప్లై చేయొచ్చు. లింక్డ్ఇన్లో నేను ఈరోజే చూశాను, డెఫినెట్లీ చాలా మంచి మంచి పొజిషన్స్, ఓపెన్ వేకెన్సీస్ ఉన్నాయి. మీరు కూడా ఒకసారి గూగుల్ సెర్చ్ చేయండి, మీకు ఇంకా డీటెయిల్స్ కనిపిస్తుంది. సో ఐ హోప్ ఇది రీసెర్చ్ అనలిస్ట్ మీద మీకు డీటెయిల్స్ నేను చెప్పాను అర్థమైంది అనుకుంటా. అండ్ ఎస్, కంప్యూటర్ సైన్స్ బీటెక్ చేసిన స్టూడెంట్ ఈ రీసెర్చ్ అనలిస్ట్ సైడ్ మూవ్ కావచ్చు అంటే ఎస్, మూవ్ కావచ్చు. కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ అంటే ఈ కామర్స్ ఇంకా ఫైనాన్స్ స్టూడెంట్స్కి ఇస్తారు. బీకామ్ స్టూడెంట్స్కి కూడా ఎక్సెప్షనల్ కేసెస్ ఉన్నాయి. నేను ప్రతి ఒక్క సాఫ్ట్వేర్ కోర్స్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు, సాఫ్ట్వేర్ కెరియర్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు గ్రాడ్యుయేట్స్ ఆర్ ఎక్సెప్షనల్ కేస్ అని చెప్తాను కదా. కానీ ఈ సిచ్యువేషన్లో రీసెర్చ్ అనలిస్ట్ కెరియర్లో
బీటెక్ స్టూడెంట్స్ ఆర్ ఎక్సెప్షనల్ కేసెస్ అని నేను చెప్తాను. సో సపోజ్ మీరు ఒక డిగ్రీ చేసిన క్యాండిడేట్ లేకపోతే ఎంబీఏ చేసిన క్యాండిడేట్ అంటే డెఫినెట్లీ ఇంకా రీసెర్చ్ చేయండి. రీసెర్చ్ అనలిస్ట్ చాలా మంచి కెరీర్, మీరు డెఫినెట్లీ కన్సిడర్ చేయొచ్చు. ఈ వీడియో మీకు నచ్చింది అంటే వీడియోని లైక్ చేయండి. నా ఇంటెన్షన్స్ మీకు నచ్చింది అంటే డెఫినెట్లీ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తోనే షేర్ చేయండి. చాలామంది తెలుసా బీకామ్ చేసి ఎంబీఏ ఫైనాన్స్ చేసి మరీ సాఫ్ట్వేర్ సైడ్ వస్తారు, ఎందుకంటే వాళ్ళకి ఒక డ్రీమ్ ఉంటుంది ఐటీ జాబ్ రావాలి, పెద్ద కంపెనీ మల్టీనేషనల్ కంపెనీలో జాబ్ చేయాలి అని చాలా కష్టపడతారు. సాఫ్ట్వేర్ కోడింగ్ సాఫ్ట్వేర్ జాబ్ ఎస్ఏపీ ఇది నేర్చుకుంటుంటారు. కానీ ఇట్లాంటి వాళ్ళు చదివిన కోర్సెస్ మీద కూడా వాళ్ళకి కెరియర్స్ ఉన్నాయని చాలామందికి తెలీదు. అవేర్నెస్ పెరగాలి కాబట్టి వీడియోని మీ ఫ్రెండ్స్తోని మీ క్లాస్మేట్స్తోని షేర్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్. డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నారు అంటే సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు డెఫినెట్లీ ఒక మోటివేషన్ లాగా ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్. నా పేరు సుష్మిత మధు. మీరు చూస్తున్నారు నా తెలుగు ఛానల్ పాషమ్స్. నమస్తే.